జిల్లా సంగతి దేవుడెరుగు, పార్లమెంటు సంగతి దేవుడెరుగు. సాయన్న నువ్వు పుట్టి పెరిగిన తాళ్లపూడి పరిస్థితి ఏంటన్నా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డిని డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీగా రాష్ట్రంలో నెంబర్ 2 అని చెప్పుకునే సాయిరెడ్డి సొంత గ్రామానికి తాగునీరు కూడా ఇవ్వలేదు కానీ నెల్లూరులో అభివృద్ది చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాళ్లపూడిలో విపిఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు మంచినీటిని అందించిన నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తెలిపారు. ప్రజాసేవ చేసే నాయకుడెక్కడా, కళ్ళబొల్లి మాటలు చెప్పే నువ్వెక్కడా సాయన్న అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు, నేను పుట్టిన నా జిల్లా, నేను పెరిగిన నా ఊరు, నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో. అసలు నెల్లూరు జిల్లాని, నెల్లూరు పార్లమెంటుని సుందరంగా తీర్చిదిద్దుతా, బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా, దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే, మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం. జిల్లా సంగతి దేవుడెరుగు, పార్లమెంట్ సంగతి దేవుడెరుగు. నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో తాళ్లపూడి గ్రామంలో ఈ రోజుకి కూడా 2018 అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు. మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టాడు. నేను వేగంగా మాట్లాడడం కాదు, ఆధారాలతో పాటిస్తున్నా మీ అందరికీ. ఇక్కడ మీడియా మిత్రులందరూ నేరుగా ఇప్పుడు తాళ్లపూడి పోండి, తాళ్లపూడి చూడండి. నువ్వు పుట్టి నువ్వు పెరిగిన గ్రామస్తులకే త్రాగునీటి సౌకర్యం మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్నాడు. నువ్వా పార్లమెంట్కి ప్రత్యేక మేనిఫెస్టో చేసి అభివృద్ధి కూడా నీ సొంత ఊరికే నువ్వు చేసుకోలేకపోయావు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండి నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా నీ సొంత ఊరికి త్రాగునీటిని సమకూర్చలేని నువ్వు నెల్లూరు పార్లమెంట్కి అన్ని చేస్తావా? మీడియా మిత్రులందరూ ఇప్పుడైనా తలపడి పోవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అక్కడ త్రాగునీటి ప్లాంట్ పెట్టి ఈ రోజుకి కూడా ఆ గ్రామస్తులందరికీ సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడా? కల్లిబొల్లి మాటలు చెప్తే నువ్వెక్కడా అని చెప్పి అడుగుతున్నా. ఇదిగో నీకు ఆధారాలు చెప్తే నేను కూడా నిరాధారంగా మాట్లాడు. పోనీ ఇవి కూడా నమ్మకం లేకపోతే మీలో ఎవరైనా నేరుగా ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 నిమిషాలు తాళ్లపూడి గ్రామం, మా సాయన్న పుట్టి మా సాయన్న పెరిగిన తాళ్లపూడి గ్రామంలో ఇప్పటికీ కూడా త్రాగునీరు అందిస్తున్నది, సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతున్నా. కాదా చెప్పారు మా సాయన్నని? ఈ రోజు పోయిన నేరుగా మీడియా మిత్రులందరూ సొంత ఊరికి, సొంత గ్రామానికి, పుట్టి పెరిగిన ఊరికి చేయలేని ఈయన పార్లమెంటుకు చేస్తా ప్రత్యేక మేనిఫెస్టో. సాయన్న, నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చాలా విఘ్నులైన ప్రజలు. ఇంతకు ముందే చెప్పున్నా నేను, ఇది విశాఖపట్నం కాదు, ఇది నెల్లూరు. రాజకీయ చైతన్యం మెండుగా నిండుగా ఉన్నటువంటి నెల్లూరు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.